మనమందరము మోకరించి తలలు దించి పరలోకమందున దేవునికి ప్రార్థన చేసుకుందాము. దయచేసి నాతో పాటు మీరు ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, మా సృష్టికర్తవైన పరిశుద్ధుడా, మీకు వందనములు. ప్రతిదినము మీలో ఎదగడానికి, మీరిచ్చినటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథమును స్మరించడానికి, అనేక సంగతులను తెలుసుకోవడానికి ఇచ్చినటువంటి యొక్క భాగ్యమును బట్టి మీ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. మా అందరికీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నిండుగా మాకు దయచేయండి. ఒకవేళ మాలో తప్పిదములు ఏమైనా కనబడిన ఎడల మా యందు కనికరము దయను ఉంచి మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి. ఉదయముననే లేచి నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహిమపరచుటకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి, తరుణం బట్టి మీకు వేలాది వందనములు తండ్రి. ఎంతమంది అయితే ఇంకనో నిద్రలో ఉన్నారో వారును మాతో పాటు లేచి మిమ్మల్ని స్తుతించుటకు సహాయము చేయండి తండ్రి. మేము వేషధారుల వలె కాకుండా, ఎవరికో కనబడాలని చేయకుండా, మా హృదయములను మరి పరిపూర్ణము చేసుకొని మా హృదయాంతరముల నుండి మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేయమని, మన ప్రభువును ఘనుడైన శకపురుషుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో మనమందరము కలిసి ఎవరు లేక ఒంటరినై అనాథగా మిగిలాను అనే సాంగ్ పాడుకుందాము. మరి యొక్క ఉదయ సమయంలో రాజాది రాజుడైనటువంటి, ప్రపంచానికి పాప విముక్తుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో పరిశుద్ధులైన మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. మీరందరికీ దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, దేవుని వాక్యము మీద ఉన్నటువంటి శ్రద్ధను బట్టి, ఐ రియల్లీ అప్రిషియేట్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క నామములో మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. అది చాలా గొప్ప విషయము. అందరము గొంతులు తెరిచి, మనసులు విప్పి, మన హృదయాంతరములలో నుండి మన రక్షకుడైనటువంటి ఆ యేసు క్రీస్తుకు, మన దేవునికి స్తుతి ఆరాధనలతో స్తుతించుదాము. సిద్ధపడండి, పాట పాడుకుందాము. ఎవరు లేక ఒంటరినై అందరికీ రే దూరమై అనాథగా నిలిచాను, రావాలి సయ్యా, నువ్వు రావాలి సయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ రే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ రే దూరమై, అనాథగా నిలిచాను, నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా. మనందరికీ తోడు ఆయన ఒక్కడే, ఆయనను స్తుతించుదాము, ఆరాధించుదాము. స్నేహితులని మరిచాను, మోసం చేశారు, బంధువులని నమ్మాను, ద్రోహం చేశారు. స్నేహితులని నమ్మాను, మోసం చేశారు, బంధువులని నమ్మాను,
ద్రోహం చేశారు. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను, దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీనే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీనే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా. అంటారు కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నా నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను, దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీనే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీనే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా. శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి, శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను, దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీనే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీనే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలే సయ్యా, 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 నువ్వు రావాలే సయ్యా. ఏ సయ్యా, ఏ సయ్యా, దేవునికి స్తోత్రము, మహిమ ఘనత చెల్లును గాక. ఇక సమయంలో మనము ఈరోజుకు నియమింపబడినటువంటి దేవుని
పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని అధ్యాయములు చదువుకుందాము. ఈరోజుకు ఏర్పాటు చేయబడినటువంటి భాగము ఏమనగా ఆదికాండము 8వ అధ్యాయము నుంచి 11వ అధ్యాయం వరకు దేవుని చట్టమైనటువంటి తోరా అనగా మొదటి 5 గ్రంథములలో నుంచి ఇప్పుడు మనము ఆదికాండము 8వ అధ్యాయము 9వ అధ్యాయము 10వ అధ్యాయము 11వ అధ్యాయము చదువుకుందాము. మీ దగ్గర ఉన్నటువంటి మీ యొక్క పరిశుద్ధ గ్రంథములను తెరిచి మీరు నాతో పాటు గట్టిగా చదవండి. ఒకవేళ మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి బైబిల్ కనుక మీరు కావాలి అని అనుకుంటే ఈ యొక్క బైబిల్ని మీరు కొనుక్కోండి. ఈ బైబిల్ మీకు 1700కు లభిస్తుంది, క్రిస్టియన్ బుక్ సెంటర్లో దొరుకుతుంది. చాలా అద్భుతమైనటువంటి బైబిల్, మీకు దాదాపుగా అన్ని ఇన్ఫర్మేషన్స్ దీంట్లో ఉంటాయి. లేదు మీకు ఇంకా చాలా మంచి బైబిల్ కావాలని మీరు అనుకుంటే స్టడీ బైబిల్ అని ఉంటుంది, ఎన్ఐవి కావచ్చు, లేకపోతే కింగ్ జేమ్స్ న్యూ వర్షన్ కావచ్చు. మీకు ఇంగ్లీష్ బైబిల్ అప్లికేషన్స్, అదర్వైజ్ బైబిల్ స్టడీ కావలసినటువంటి బైబిల్స్ ఉన్నాయి. కాకపోతే అవి కొంచెం వేల ఎక్కువ, దాదాపుగా 4000 పైనే ఉంటుంది, 4000, 5000, 6000 రేంజ్లో ఉంటుంది. బట్ మీకు సాధ్యమైతే మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు చదువుకోవాలి, నేర్చుకోవాలనుకుంటే మీరు ఆ యొక్క బైబిల్ని మీరు కొనుక్కోవచ్చు. లేదు అంత పెట్టలేము అని మీరు అనుకుంటే ఆన్లైన్లో బైబిల్ స్టడీ అప్లికేషన్స్, సాఫ్ట్వేర్లు, తర్వాత ప్లేస్టోర్లో చాలా బైబిల్కి సంబంధించినటువంటి, బైబిల్ స్టడీ సంబంధించినటువంటి, బైబిల్ అప్లికేషన్స్, లైఫ్ అప్లికేషన్స్ సంబంధించినటువంటి అనేక పుస్తకములు, సాఫ్ట్వేర్లు, యాప్లు లభ్యంగా ఉన్నాయి. మీరు దానిని కొనుక్కొని లేదా డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. దేవుని ధ్యానమును, దేవుని వాక్యమును మనం ఎంత పఠిస్తే అంత షార్ప్గా మనం అవుతాము, ఈ లోకంలో జ్యోతుల వలె మనం వెలుగుతాము. కాబట్టి దయచేసి కొనుక్కోండి. ఆన్లైన్లో మీకు సజీవ వాహిని అని కూడా ఉంటుంది, లేదంటే ఆర్కే మూర్తి గారు యూట్యూబ్లో చాలా మెసేజ్లు, లేదంటే బైబిల్ స్టడీ ఉదయం 8 గంటలకు, ఉదయం 12:30కి ఆ టైంలో ఆయన మెసేజ్ వస్తుంది. బైబిల్ స్టడీ చాలా బాగా ఆయన వివరిస్తారు, అది కూడా మీరు మరి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ యొక్క సమయంలో మనము ఆదికాండము 8 నుంచి 11 వరకు చదువుకుందాము. ఏకాగ్రతతో, శ్రద్ధతో మరి మనము దేవుని పరిశుద్ధ వాక్యమును చదువుకుందాము. మొదటిగా 8వ అధ్యాయము. దేవుడు నోహహును, అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఊటలను, ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురిచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచుండెను. 180 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 15వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల 1వ దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికి తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. భూమి మీద
క్షమించాలి. నీళ్లు భూమి ఎంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలనున్న అతని యుద్ధకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాలి మరల ఆ నల్ల పావురమును ఓడల నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యుద్ధకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. అతడింకన మరి 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తర్వాత అది అతని యుద్ధకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవాహు ఓడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండియుండెను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడళ్ళను ఓడల నుండి బయటకు రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరాలలో నీతో కూడానున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవాహుతో చెప్పెను. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటకు వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించున్నవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడల నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాశ్రు నుంచి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనెప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి కాలములను రాత్రింబగలను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ఇప్పుడు 9వ అధ్యాయము. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగునకు సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతి కప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చిన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గురించి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. మరియు దేవుడు నోహాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడానున్న ప్రతి జీవితోను పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూ జంతువులేమి ఓడల నుండి బయటకు వచ్చిన సమస్త జంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలము వలన ఇంకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను
జల ప్రవాహము కలుగుదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనను గుర్తు ఇదే. మేఘములో నా ధనుస్సును ఉంచి తిని అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. భూమికి పైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశకులను మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును. గనక సమస్త శరీరాలను నాశనము చేయటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికి భూమి మీదనున్న సమస్త శరీరాలలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందును. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరాలకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పెను. ఓడల నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపేతను వారు. హాము కానానుకు తండ్రి. ఆ ముగ్గురు నోవాహు కుమారులు వీరి సంతానము భూమి అంతటా వ్యాపించెను. నోవాహు వ్యవసాయము చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసము తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడైయుండుట చూచి బయటనున్న తన ఇద్దరి సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును, యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కానాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కానాను అతనికి దాసుడగును, దేవుడు యాపేతును విశాలపరచెను, అతడు షేము గుడారములో నివసించును. ఆ జల ప్రవాహము గతించిన తర్వాత నోవాహు 380 ఏండ్లు బ్రతికెను. నోవాహు బ్రతికిన దినములనియు 980 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. ఇప్పుడు 10వ అధ్యాయము. ఇది నోవాహు కుమారుడగు షేము, హాము, యాపేతను వారి వంశావళి. జల ప్రళయము తర్వాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమేరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మేషేకు, తీరసు అనువారు. గోమేరు కుమారులు అష్కానజు, రిఫతు, తొగర్మ అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు సేబా, హవీలా, శబ్ద, రాయమ, శబ్దక అనువారు. రాయమ కుమారులు షేబా, దాదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబేలు ఎరెకు అక్కదు. కల్కే అను పట్టణములో అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అషీరుకు బయలుదేరి వెళ్ళి నినెవేను, రాహాబోతీరును, కాలాహును, నినెవేకును, కాలాహును, కాలాహుకును మధ్యనున్న
రేసేను కట్టించెను, రేసేనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రాయిము లుదీలను, అనామీయులను, లేహాబీయులను, నప్తుహీయులను, పత్రుసీయులను, కస్లుహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లుహీయులలో నుండి వచ్చినవారు. కానాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, మోబీసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హవ్వీయులను, అర్కీయులను, సీనాయులను, ఆర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను. తర్వాత కానానీయుల వంశములు వ్యాప్తించెను. కానానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదమ గొమర్రా, అద్మా, సేబోయిములకు వెళ్ళు మార్గములో లాషా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములన్నిటిని, దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును, పెద్దవాడైన యాపేతు సహోదరుడునగు షేముకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము, అర్షీషు, అర్పక్షదు, లూదు, అరాము అనువారు. అరాము కుమారులు ఊజు, హూలు, గేతేరు, మాషాను వారు. అర్పక్షదు షేలాహును కనెను, షేలాహు ఏబేరును కనెను. ఏబేరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పేలేగు, ఏలైనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షేలేపును, అసర్మావేతును, యోరాహును, హారోదరమును, ఊజాలును, దిక్లాను, ఓబాలును, అమీ అభిమాయేలును, షేబాను, ఓఫీరును, హావిలాను, యోబాబునను కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గంలోని తూర్పు కొండలో వారి నివాస స్థలములు. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జలములు భూమి మీద, జనములు భూమి మీద వ్యాప్తించెను. 11వ అధ్యాయము. భూమి ఎందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పు నుండి ప్రయాణమై పోచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలను వారికుండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ ఒక్క భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను. గనక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను.
అక్కడ నుండి యెహోవా భూమి ఎందంతటా వారిని చెదరగొట్టెను. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడై జలప్రవాహము గడిచిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తర్వాత 700 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి షేలాహును కనెను. అర్పక్షదు షేలాహును కనిన తర్వాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేలాహు 30 ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను. షేలాహు ఏబేరును కనిన తర్వాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబేరు 34 ఏండ్లు బ్రతికి పేలెగును కనెను. ఏబేరు పేలెగును కనిన తర్వాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పేలెగు 30 ఏండ్లు బ్రతికి రయ్యూను కనెను. పేలెగు రయ్యూను కనిన తర్వాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రయ్యు 32 ఏండ్లు బ్రతికి సెరూగును కనెను. రయ్యు సెరూగును కనిన తర్వాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహారును కనెను. సెరూగు నాహారును కనిన తర్వాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహారు 29 ఏండ్లు బ్రతికి తేరాహును కనెను. నాహారు తేరాహును కనిన తర్వాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తేరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును నాహారును హారానును కనెను. తేరాహు వంశావళి ఇది. తేరాహు అబ్రహామును నారాహును హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తేరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రహామును నాహోరును వివాహము చేసుకొనిరి. క్షమించాలి, అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు షారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్సాకునుకును తండ్రి అయిన హారాను కుమార్తె. షారాయి గొడ్రాలై యుండెను, ఆమెకు సంతానము లేదు. తేరాహు తన కుమారుడగు అబ్రాహామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన షారాయు అను తన కోడలిని తీసుకొని కానానుకు వెలుటకు కల్దీయుల ఊరను పట్టణముల నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తేరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తేరాహు హారానులో మృతి పొందెను. ఇది ఈరోజుకు పాఠ్య భాగము. కొంచెము అక్కడక్కడ పెద్ద పెద్ద పదములు, కొత్త కొత్త పదములు. ఇంతవరకు మనం ఎప్పుడూ ఇటువంటి పదములను మనము చదువుకోలేదు. మన భాషలో మనం ఎప్పుడు ఇటువంటి పదములు చూడలేదు, కాబట్టి కొంచెము కష్టంగా ఉంది. బట్ ఇట్ ఈస్ అప్రిషియేటబుల్ బికాస్ అవర్ బైబిల్ రీడింగ్ హ్యాస్ బీన్ ఇంప్రూవ్డ్ అండ్ ద ఎర్రర్స్ హ్యావ్ బీన్ రెడ్యూస్డ్. గత కొద్ది రోజులుగా మనం బైబిల్ వాక్యమును చదువుతున్నాము కాబట్టి, పరిశుద్ధ గ్రంథమును మనము పఠిస్తున్నాము కాబట్టి, చదవబడుతున్నటువంటి సమయంలో తప్పులు తగ్గిపోతున్నాయి కాబట్టి, దాని వలన దేవునికి స్తోత్రములు. దేవుడు తన పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మనకు దయచేయడం వలన తప్పులు తక్కువగా పోతున్నాయి. ఇంకా రాను ఒక 30 రోజులు అలా పోయిన తర్వాత మనము ఒక తప్పు పోకుండా మనము చదివేంత శక్తి మరి ఆ యొక్క ఏకాగ్రత దేవుడు మనకిస్తాడు. పదముల యొక్క పతిష్టత, పదముల యొక్క
పరిచయము మనకు పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు 8వ అధ్యాయంలో దేవుడు ఏమేమి కార్యములు చేశాడు అని మనము చూసుకుందాము. 8వ అధ్యాయంలో ఆ జలప్రలయము ఆగిపోవుట, ఓడ అరారతు పర్వతం మీద నిలుచుట, భూమి ఆరిపోవుట, నోవాహు బలిపీఠము కట్టించి బలి అర్పించుట, భూమిని నాశనము ఇక చేయనని దేవుడు ప్రమాణము చేయుట. ఇప్పుడు 8వ అధ్యాయంలో జరిగిన సంగతుల గురించి మనం ఆలోచిస్తే, చాలామంది బైబిలు నిజమా కాదా, బైబిలు వాస్తవమా కాదా, బైబిల్ని మనము నమ్మొచ్చా నమ్మకూడదా అని చాలామంది అనుకుంటున్న తరుణంలో దేవుడు ఈ భూమి మీద బైబిలు నిజమని, ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి జియోగ్రఫికల్గా అనేక స్థలములలో మరి బైబిల్ ఉన్నట్టు, చరిత్రలో అనేక సంగతులు జరిగినట్టు దేవుడు అక్కడ ఎవిడెన్స్ని, వాస్తవాలను నిరూపించడానికి దేవుడు అక్కడక్కడ సరైనటువంటి గుర్తులతో వాక్యము గొప్పది, బైబిల్ గొప్పది, బైబిల్ నిజమైన గ్రంథము అని తెలపడానికి అనేక గుర్తులను ఇప్పటికీ మన భూమి మీద ఉంచాడు. ఇదే సత్యము, ఇదే నిజము, ఇదే వాస్తవము అని ప్రజలకు కానీ, శాస్త్రవేత్తలకు కానీ, ఇంకా మేధావులకు కానీ, పండితులకు కానీ తెలియడానికి ఉంచాడు. అందులో ఒక భాగమే అరారతు కొండ మీద నోవాహు చేసినటువంటి ఓడ ఆగిపోవడము. భూమి మీద నీళ్ళు నిండినప్పుడు ఆ యొక్క నీళ్ళ మీద ఓడ ప్రయాణిస్తూ ఒక కొండ మీదకి వెళ్ళి ఆగిపోయింది. ఆ కొండ పేరే అరారత్ కొండ, ద మౌంటైన్ ఆఫ్ అరారత్. మీరు ఒకవేళ కనుక గూగుల్లో కానీ యూట్యూబుల్లో కానీ నెట్లో కానీ మీరు కనుక సెర్చ్ చేసి అరారత్ కొండ, అరారత్ మౌంటైన్ అని కనుక మీరు టైప్ చేసి చూస్తే, ఆర్ నోవాహ్ ఆర్క్ అని మీరు కొడితే, మీకు ఖచ్చితమైనటువంటి ఎవిడెన్స్ మీకు దొరుకుతుంది. బైబిల్ నిజమని, బైబిల్లో ఉన్న చరిత్ర నిజమని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఇది ఒక గుర్తు, చరిత్రలో ఒక భాగము. అందుకే బైబిల్ని నమ్మడానికి, బైబిల్ని పట్టుకోవడానికి, బైబిల్ని ప్రకటించడానికి, బైబిల్లో ఉన్న వాస్తవాలు ఇతరులకు బోధించడానికి మనం ఎప్పుడు వెనుకంజ వేయకూడదు. మనము ధైర్యముగా, గర్వముగా బైబిల్ గొప్పదని మనము చాటిస్తూ ప్రకటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఒక మరి దేవుని జ్యోతుల వలె మనము ఈ యొక్క సమాజంలో వెళ్ళాలి, సమాజంలో నిలబడాలి. అయితే ఈ యొక్క అరారత్ కొండ మీద చూపించినటువంటి ఒక గొప్ప గుర్తు ఆ యొక్క ఓడ ఆగిపోవటం. అది ఇంకా ఖగోళ శాస్త్రానికి ఆశ్చర్యంగా ఉంది. దే హ్యావ్ యాక్సెప్టెడ్ ద బైబిల్ హ్యాస్ ట్రూ బైబిల్, ట్రూ బుక్ ఆఫ్ ది గాడ్. దానిని బట్టి దేవునికి వందనములు, దేవునికి స్తోత్రములు, దేవునిని మనం మహిమపరచాలి. ఓకేనా? ఇప్పుడు 9వ అధ్యాయంలో దేవుడు ఇంకా ఎటువంటి విషయముల గురించి మనకు నేర్పించాడో మనము చూసుకుందాము, అర్థం చేసుకుందాము, ఆలోచిద్దాము. దానికంటే ముందు, ఎప్పుడైతే నోవాహు గారు జలప్రలయం నుండి తమ కుటుంబాన్ని కాపాడి, తమ కుటుంబంతో పాటు అనేక సమస్త జీవరాశులను, జంతువులను, ఆకాశ పక్షులను, నేల మీద ప్రాకు ప్రతి చరమును ఆయన కాపాడి ఆరిన నేల మీద వారిని నిలబెట్టినప్పుడు నోవాహు గారు ఆయన ఒక బలిపీఠము కట్టించి, ఇదిగో దేవా, నువ్వు చేసిన మేలును బట్టి మేము నీకు వందనములు చెల్లించాలి, కాబట్టి సమస్త జీవుల నుంచి మంచి వాటిని తీసుకొని ఆయన బలి అర్పించాడు. ఆనాడు నోవాహు గారు తాను పొందిన మేలులను బట్టి ఆయన ఒక బలిపీఠము కట్టించి ఆయనకు బలి అర్పించాడు. ఈనాడు దేవుని కుటుంబంలో, దేవుని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన జీవితంలో దేవుడు చేస్తున్న మేలులను బట్టి, దేవుడు మనల్ని ఉదయాన్నే లేపి
రాత్రి పడుకునేంత వరకు దేవుడు మనకు తోడుగా ఉంచి, దేవుడు మనకు ఆరోగ్యంనిచ్చి, దేవుడు మనకు కావలసిన ప్రతి దానిని ప్రకృతిలో ఉంచి, మనకు కావలసిన సమాధానమును, ప్రేమను, దయను, కరుణను అనుగ్రహించి మనం బ్రతకడానికి ఈ భూమి మీద ఎన్నో త్యాగములను, ప్రేమను చూపిస్తూ, అనేక విషయములను, అనేక వస్తువులను, అనేక మరి ఆహార పదార్థములను దేవుడు మనకు ఈ భూమి మీద ఉంచాడు. మనల్ని ఇంకను ప్రతిదినము దేవుడు బ్రతికిస్తున్నాడు. దానిని బట్టి మనము దేవునికి కృతజ్ఞత స్తుతులు మనము చెల్లించాలి, దేవునిలో మనము ఆనందించాలి. అయితే ఆనాడు నోవాహు గారు బలి అర్పించారు, ఈనాడు మన హృదయమును ఆయనకు అర్పించాలి, మన హృదయమును, మన ఆలోచనను ఆయనకు అర్పించాలి. ఇదిగో తండ్రి, నా హృదయమును, నా ఆలోచనను, నా చేతులను, నా యొక్క శరీరమును నీకు సమర్పిస్తున్నాను. నాలో మంచిది ఏదైనా ఉన్నదేనంటే అది కేవలము నీ యొక్క కృప, నీ యొక్క దయను బట్టే. నా జీవితంలో కేవలము మంచి జరగాలి, నా జీవితంలోనే కేవలము నేను దేవుని సాక్షిగా బ్రతకాలి అని మన ఆలోచనలు, మన మాటలు ఉండాలి. నువ్వు ఉదయం లేచి నుంచి నీ భర్తతో సహవాసము చేస్తున్నప్పుడు, నీ భార్యతో సహవాసం చేస్తున్నప్పుడు ఒకరి అందు ఒకరు అర్థము చేసుకొని దేవుని ప్రేమను కనపరచాలి. నిన్ను నువ్వు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటావో, అర్పించుకుంటావో, అప్పుడు నీ తోటి వారి యందు నీవు ప్రేమ కలిగి బ్రతుకుతావు. క్షమించే హృదయాన్ని దేవుడు నీకు ఇస్తాడు, ప్రేమించే హృదయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నిన్ను నువ్వు దేవునికి అభిషక్తిని చేసుకొని దేవునికి సమర్పించుకోవాలి. పాత నిబంధనలో జంతువులను, పరిశుద్ధమైన వాటిని, దూడలను, మేకలను, గొర్రెలను బలిగా అర్పించారు. కానీ ఈనాడు దేవునికి నిన్ను నువ్వే బలిగా అర్పించుకోవాలి. యేసుక్రీస్తు మన కొరకు ఎలాగైతే బలి అయ్యాడో ఆ యేసుక్రీస్తు కొరకు మనము బలి కావాలి. మనము బలి కావాలంటే మన హృదయ ఆలోచనల్లో, మన యొక్క మెదడులో దేవుని మాటలు ఉండాలి. అందుకనే ప్రతిరోజు దేవుని వాక్యమును చదువుకునేటందు, దేవుని వాక్యమును వినుటయందు మనము సిద్ధపడాలి. ఇదిగో ఈ యొక్క సమాజంలో అనేక విషయములు మనల్ని శోధించడానికి, మనల్ని మన హృదయమును తప్పించడానికి, మన హృదయమును ఈ యొక్క లోకంలో ఆ సర్కిల్లో మూసి ఉంచి ఆ ఎంజాయ్మెంట్ కొరకు, ఆ టీవీలో ఎంజాయ్మెంట్ కొరకు, ఆ స్నేహితులతో ఎంజాయ్మెంట్ కొరకు, ఆ లోకంలో ఉన్న ఎంజాయ్మెంట్ కొరకు మనల్ని బలి పశువుని చేయకుండా దేవునికి మాత్రమే మనము సమర్పించుకొని మంచిగా రక్షకుని యొక్క, ఆ పరమతండ్రి యొక్క మంచి పిల్లలుగా మనం బ్రతకాలి. ఈ లోకానికి మనల్ని మనము సమర్పించుకోవద్దు, ఈ సాతానికి మనము మనల్ని మనము సమర్పించుకోవద్దు, ఈ భూలోక ఆశలకు మనల్ని మనము సమర్పించుకోవద్దు. కానీ నోహావు గారు ఎలాగైతే బలి అర్పించి తన కృతజ్ఞత స్తుతులు చెల్లించాడో, మనము దేవుడు మన యందు చేస్తున్న మేలులను బట్టి మనల్ని మనమే మన హృదయమును, మన ఆలోచనలను, మన నడవడికను దేవునికి సమర్పించుకోవాలి. అలాగా మనం ఉండాలి. తర్వాత 9వ అధ్యాయంలో దేవుడు నోవాహును దీవించాడు. తర్వాత సమస్త భూ జంతువులను మీరు తినచ్చు అని అన్నాడు, కానీ రక్తమును, ఏ జంతువును రక్తముతో పాటు మీరు తినకూడదు, ఎందుకంటే రక్తము దాని యొక్క దేహమునకు ప్రాణము అన్నాడు. ఈరోజు కూడా మనము బ్రతకాలి అనంటే, ఏ జంతువైనను బ్రతకాలి అనంటే దానికి రక్తము ప్రాథమిక ఒక విలువ కట్టబడినటువంటి అంశము, పదార్థము అని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు దాదాపుగా ఒక మనిషిలో 5 నుంచి 6 లీటర్ల రక్తము ప్రవహిస్తుంది. మన శరీరంలో ఒక గుండె ఉంది, ఆ గుండె మనకు ఒక మోటార్ పంపు లాంటిది అన్నమాట. మన హృదయంలో, మన శరీరంలో ఇక్కడ సెంటర్లో కొంచెము ఎడం వైపుకు ఆనుకొని ఈ యొక్క గుండె లేదా హార్ట్ అని మనం అంటాము. ఈ యొక్క గుండెనే మన పై తలకు కానీ కింద పాదముకు కానీ రక్తాన్ని సరఫరా చేసేది. ఒక్కసారి ఆ గుండె ఇలా లోపలికి అనుకొని ఇలా కొట్టినప్పుడు ఒక ఊపిరితిత్తుల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సరఫరా చేయబడినటువంటి రక్తము, డీఆక్సినేటెడ్ బ్లడ్ ఆ గుండెలోకి వచ్చి ఆక్సిజన్గా ఆక్సిజన్ని తీసుకొని తిరిగి గుండెలో నుంచి ప్రతి అవయవ భాగాలకు వెళ్ళి ఆక్సిజన్తో పాటు, న్యూట్రిషన్స్తో పాటు ప్రతి అవయవానికి అది ఆ యొక్క రక్తమును సరఫరా చేసి నువ్వు బ్రతికించడానికి నీలో, నీ శరీరంలో ఉన్న ప్రతి ఖండ, ప్రతి అవయము, ప్రతి నరము, ప్రతి భాగము పనిచేయడానికి ఆక్సిజన్ని, దాంతోపాటు విటమిన్లని, ప్రోటీన్లని, అనేకమైనటువంటి న్యూట్రిషన్స్ని
ఆహార పదార్థములను రక్తములో నుంచి ప్రతి భాగమునకు ఇస్తుంది. అందుకే రక్తము లేకపోతే మనం బ్రతకలేము. ఎక్కడైనా యాక్సిడెంట్ అయిపోయి రక్తము ఒకవేళ మరి కారిపోయి అంతా లాస్ అయిపోతే ఆ మనిషిని బ్రతికించడము చాలా కష్టము. అందుకే చూడండి, బైబిల్ అనేకమైనటువంటి విషయములను ఎప్పుడో క్రీస్తు పురము 2000 సంవత్సరాల క్రితము జరిగినటువంటి అనేక సంగతులు ఇంకనూ మనం బైబిల్లో చూసుకోవచ్చు. ఇలాంటి గ్రంథము మనకు ప్రపంచంలో ఎక్కడా దొరకదండి. మనము ఎంతో భాగ్యవంతులము, ధన్యులము. దేవుడు సైన్సుని, ఖగోళ శాస్త్రమును, మ్యాథమెటిక్స్ని, ఇంకా అనేక శాస్త్రములను ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనకు చూపించాడు, ఇచ్చాడు. ఓకేనా? ప్రతి మనిషికి కావాల్సింది, ప్రతి జంతువు కావాల్సింది రక్తము. కాబట్టి రక్తముతో ఉండిన వాటిని రక్తంతో పాటు తినకూడదు అని దేవుడు ఆ కాలంలో మరి మనకు బోధించాడు. కొత్త నిబంధనలో సమస్తము మంచిదే, మీరు ప్రార్థన చేసుకొని తింటే ప్రతి ఒక్కటి మంచిదే, అయితే మీకు మీ సహోదరునికి అభ్యంతరం కలగకుండా మీరు తినాలి. మీరు తినకూడని, ఇంతకుముందు తినకూడని ఈ టైంలో ఇలా ఉంది కదా కొత్త నిబంధనలో, లేకపోతే కొరంతీయుల రాసిన పత్రికలో సమస్తము మంచిదే తినొచ్చు కదా అని అంటే, ప్రతి చెడ్డదానిని, మనకు అలవాటు లేని దానిని, మనకు తెలియని దానిని మనం తింటే మళ్ళీ అనారోగ్యం పాలవుతాము, మనము మళ్ళీ ప్రాబ్లం కొని తెచ్చుకోవాల్సిన వారం అవుతాం. కాబట్టి ఇక్కడున్న విషయాల గురించి మనం ప్రస్తుతానికి ఆలోచిద్దాము. రక్తముతో పాటు ఏ జంతువుని తినకూడదు అని దేవుడు సెలవిచ్చాడు. తర్వాత కానాను చేసిన తప్పును బట్టి ఆయన మద్యమునకు ద్రాక్షరసము తాగి వాళ్ళు వ్యవసాయము చేయడం ఆరంభించిన తర్వాత ద్రాక్ష తోట వేసి ద్రాక్ష తోట నుంచి తర్వాత వచ్చినటువంటి ఆ ద్రాక్ష పళ్ళను మరి వాళ్ళు ఫిగ్మెంటేషన్ చేసి తర్వాత ద్రాక్షరసం తాగి ఉంటారని నాకు అనిపిస్తుంది. ద్రాక్షరసాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా మత్తు ఎక్కువైపోయి అలాంటి సంఘటన జరిగింది. మొత్తానికి వెంటనే నోవాహు గారు కనానును శపించాడు. తర్వాత ఆ యొక్క నోవాహు కుమారులు వారి యొక్క వంశమును మరి వారి యొక్క కుమారులను తర్వాత మనకిక్కడ చూపించడం జరిగింది. ఎప్పుడైనా సరే ఒక మనిషి మద్యముకు ఎక్కువగా బానిస కాకూడదు. మనకు దేవుడు ఏమని సెలవిచ్చాడంటే కీర్తన గ్రంథంలోనో, ఇక్కడ కీర్తన గ్రంథంలో అనుకుంటా ఒక మాట ఉంటుంది, నీకు ఆహారము కానిదైన దేనినైనా నువ్వు తీసుకోవద్దు అని అంటాడు. ఎందుకు అనంటే ద్రాక్షరసం అనేది ఒక మెడిసిన్ లాంటిది, అది ఎంత మోతాదులో తీసుకోవాలో ఆ టైంలో. నేను అనేది ఈ టైంలో ద్రాక్షరసము లేదండి, ఇట్స్ నాట్ ప్యూర్, మనకు అది వర్తించదు. ఇప్పుడు దాన్ని మనం వైన్ అంటాము. ఇది ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఏమవుతుందంటే మత్తులైపోతారు. మత్తులు అవడం వల్ల ఏమైపోతుందంటే మన శరీరంలో మన యొక్క పరిస్థితుల్లో ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. కాబట్టి ఎక్కువగా మనం మత్తులయమై ఉండకూడదు. ఎస్పెషల్గా చెప్పాలంటే క్రైస్తవులైన తర్వాత అసలు మద్యమునే మనము తీసుకోకూడదు. ఇంకా నువ్వు క్రైస్తవుడైన తర్వాత, నువ్వు క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఇంకము బానిసలుగా, మద్యమునకు బానిసలుగా మీరు బ్రతికితే దయచేసి ఆపండి. తగ్గించుకొని ఆపేయండి. మీకు మొదటిగా మద్యమును తీసుకున్నప్పుడు, లేదా డ్రగ్స్ని తీసుకున్నప్పుడు, లేకపోతే బీర్లు కాకపోతే, లేకపోతే హాట్ విస్కీ, రమ్ము, వోడ్కా లాంటివి మీరు ఏది తీసుకున్నా కూడా మొదటిగా మీకు మత్తు వస్తుంది. అంతవరకు లేని ఒక అలర్ట్నెస్, ఒక కుతూహలము, క్రొత్తని ఫీలింగు మీకు కలుగుతుంది. దానిని బట్టి మీరేమనుకుంటారంటే మీకు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా, ఎటువంటి ఉత్సాహానికి మీరు ఎదురైనా కూడా వెంటనే మీరు అటువంటి పదార్థములను, అటువంటి పానీయములను మీరు త్రాగాలని మీరు అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ అడ్వైజ్డ్ ఫర్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్, బికాస్ దానివలన ఊపిరితిత్తులు, కిడ్నీలు, తర్వాత మన శరీర భాగంలో అనేకములు లోపలి భాగములు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. దానివలన నీ కుటుంబంలో, నీ కుమార్తెలతో, నీ యొక్క తల్లిదండ్రులతో, నీ యొక్క పిల్లలతో, నీ యొక్క భార్యతో, నీ యొక్క భర్తతో నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కాదు, ఏం చేస్తున్నావు అర్థం కాదు. ఈరోజు అదే మత్తులు అనేక మందిని పట్టణ పెట్టుకుంటున్నారు. నిన్ను బానిసను చేసి ఆ మద్యం అనేది ఇదిగో సమాజంలో ఆట ఆడుచునుంది. నీలో ఎమోషన్స్ లేక, ప్రేమ లేక, కరుణ లేక, జాలి కరువైపోయి
నీవు నీ అన్న వారిని నువ్వు పొట్టున పెట్టుకునే స్థితికి నిన్ను దిగదార్చుతుంది. అందుకనే మద్యపానం ఎప్పటికైనాను అది మంచిది కాదు, అది మనకు తగదు, అది మనము త్రాగకూడదు. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవ సోదర, ఓ క్రైస్తవ సోదరి, నీకు నేను చెప్పేదేమంటే దయచేసి మద్యపానమునకు ఆసక్తులై ఉండకుడి. దానివలన ఎన్నో అనర్థములు కలుగుతున్నవి, దానివలన కుటుంబంలో ఎన్నటువంటి గొడవలు, ఎన్నో పరిణామాలకు అది దారితీస్తుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క మద్యమును మీరు పుచ్చుకోవద్దని నేను బ్రతమాలు కొనుచున్నాను. తర్వాత 10వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే నోవహు వంశావళి, యాపేతు కుమారులు, హాము కుమారులు, కానా సంతతి, షేమ కుమారులు, పరాక్రమశాలి అయిన నిమ్రోదు గురించి మనము చూసుకున్నాము. ఇక 11వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే లోకమంతటా ఒకటే భాష చేశాడు, ఒకటే భాష ఉండింది అప్పటికీ. బాబేలు నిర్మించాలని వాళ్ళందరూ కలిసి అది ఆకాశమునకు అంటాలి, అది ఆకాశమంతా ఎత్తు అయిపోవాలి, మనమందరము కలిసి ఉండాలి, మన పేరు గొప్పగా చెప్పుకోవాలి, మనల్ని అందరూ గణపరచాలి, మనల్ని అందరూ పొగడాలి అని అనుకున్నప్పుడు దేవుడు వారిని చూసి వారి దగ్గరికి వచ్చి వారికి వారి భాషలను తారుమారు చేసి భూలోకమంతటా మీరు విస్తరించాలి, ఇలాంటి వాటిని మీరు చేయకూడదు అని వారి యొక్క భాషను తారుమారు చేయటం ద్వారా ఈరోజు నోవాహు కుమారులైనటువంటి షేము, యాపేతు, తర్వాత హాము వీరి యొక్క వంశావళి ఈ యొక్క భూలోకమంతటా ప్రసిద్ధి చెందడము, వ్యాప్తి చెందడం జరిగింది. దీనికంతటికీ ఎవిడెన్స్ ఉన్నాయి, దీనికంతటికీ చరిత్ర ఉంది. ఈరోజు ఇండియన్స్ కావచ్చు, లేకపోతే అమెరికన్స్ కావచ్చు, చైనీస్ కావచ్చు, ఆస్ట్రేలియన్స్ కావచ్చు, జపానీస్ కావచ్చు, ఇక టర్కీ, ఇటలీ, ఇకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆర్ సౌదీ అరేబియా, పాకిస్తాన్, కెనడా, ఇటువంటి ఏ ప్రాంతంలో ఏ దేశములైనా సరే వీరందరూ కూడా నోవాహు కుమారులైనటువంటి ఈ యొక్క ముగ్గురి నుంచే విస్తరించి ప్రపంచ నలుమూలల వెళ్ళి ఉన్నారు. ఇది అర్థం చేసుకోవాలి, చరిత్ర మనకు తెలియాలి. ఇప్పటి విషయాలను మాత్రమే ఆలోచన పెట్టుకొని ఇండియాలో క్రైస్తవులు ఉండకూడదు, ఇండియాలో ముస్లిమ్స్ ఉండకూడదు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో పలానా వారు మాత్రమే ఉండాలి, పలానా భాష వారు మాత్రమే ఉండాలనుకుంటే అది స్వార్థముగా ఉండిపోతుంది. మన ఎస్పెషల్గా మన భారతదేశంలో మనది ఒక డెమోక్రసీ కంట్రీ, స్వేచ్ఛానుగుణమైనటువంటి కంట్రీ. దీనిలో ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా పెరగచ్చు, ఎవరైనా రావచ్చు, వెళ్ళవచ్చు, ఏ భాష అయినను మాట్లాడుకోవచ్చు, ఏ దేవునైనా పూజించుకోవచ్చు. కాకపోతే ఒకరి ఎందు ఒకరు మర్యాద కలిగి, ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఈరోజు మన దేశం చేస్తున్నటువంటి చట్టాలు అన్ని దేశాల వాళ్ళు చేస్తే మనం వేరే దేశానికి వెళ్ళలేము. ఇది డిఫరెంట్ పార్ట్, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఇట్. దానివలన మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే లేదు. మనం చెబితే వినేవారు లేరు, మనం చెబితే అర్థం చేసుకునేవారు లేరు. వారికి కావాల్సింది వారి యొక్క సొంత ఆలోచనలు నెరవేర్చుకోవాలి, వారి యొక్క జెండాలను, వారి యొక్క సొంత మరి పార్టీలను స్థాపించుకోవాలని, వ్యాప్తి చేయాలని, దౌర్జన్యం చేయాలని, హింసించాలని, అనేకులను నష్టం చేయాలి, అనేకులకు మరి వారికి విలువని ఇవ్వకుండా వారిని తొక్కువేయాలనుకునే వారికి మనమేమి చెప్పలేము. దట్ ఈస్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ థింక్. వీ కెనాట్, వీ డోంట్ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. అయితే దేవుడు ఎప్పుడైతే వీరు మేము గొప్ప చేసుకోవాలి, మేము గొప్ప కావాలి, మమ్మల్ని అందరూ పొగడాలి అని అనుకొని ఒక ఆకాశానికి అంటేటువంటి ఒక శిఖరాన్ని, ఒక గోపురాన్ని, ఒక బాబేలు అనే ఒక గోపురాన్ని కట్టుకోవాలనుకున్నప్పుడు దేవుడు వారి భాషను తారుమారు చేశాడు. అందుకనే మనము మన జీవితాల్లో దేవుడు మాత్రమే కనపరచబడాలి అని అనుకోవాలి, మనమే పొగిడింపబడాలి. మనల్ని ఎవరైనా పొగిడితే వారిని తల మీద ఎత్తుకొని మనము చేసేది తప్పైనా వాడు మన కొరకు మన దగ్గర నుంచి ఏదో ఆశించి మనల్ని ఎవరైనా పొగిడితే మనము దానిని నమ్మకూడదు. మనము కూడా ఎటువంటి గొప్పతనమునకు లేకపోతే పేరుకు, పేరు ప్రఖ్యాతలకు మనం ఆరాటపడకూడదు.
మన ద్వారా దేవుడే మహిమపరచబడాలి, మన జీవితాల ద్వారా దేవునికి ఘనత చెందాలి, మన జీవితంలో దేవుడే కనబడాలి అని మనం అనుకోవాలి. ఒకప్పుడు అపొస్తలుడైన పౌలు గారు ఎలాగైతే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తుని ప్రకటించడమే నా యొక్క బ్రతుకు జీవితము, నాకు ఇంకా వేరేది లేదు అని ఆయన మాట్లాడాడు. ఆయన ఏ రోజు కూడా నాకు ఘనత చెందాలి, నేను మహిమపరచబడాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, అందరిలో 10 మందిలో నేను మరి పొగిడింపబడాలి, నన్ను అందరూ సన్మానించాలి అని ఆయన ఎప్పుడూ కోరుకోలేదు. ఆయనే కాదు, ఆయన తర్వాత ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు కావచ్చు, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అనేక మంది భక్తులు కావచ్చు, తర్వాత క్షమించాలి, ఆ తర్వాత మిషనరీలు కావచ్చు, ఎవరైనా సరే వారెవరూ కూడా తమ సొంత లాభమును తమ సొంత పేరును గొప్ప చేసుకోవడానికి వాళ్ళు ఎప్పుడు ఆశించలేదు. కానీ దేవుడు మాత్రమే గణపరచబడాలి, దేవుడికి మాత్రమే అది ఆ యొక్క గొప్ప పేరు చెందాలని అనుకున్నారు, అలా బ్రతికారు. సో వీరిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు సంతోషపడాలి, గర్వపడాలి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు చదవబడినటువంటి పాఠ్యభాగాంశంలో నుంచి మన 8, 9, 10, 11 అధ్యాయాల్లో జరిగిన విషయాలు మనం తెలుసుకున్నాము. బైబిల్ ఎంత గొప్పదో, బైబిల్ పఠిస్తున్న వారు ఎంత ధన్యతమును కలిగి ఉన్నారో, దేవుని నమ్ముకున్న వారు ఎంత మరి అదృష్టవంతులో మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క జ్ఞానమును మన దగ్గర ఉంచుకోకుండా, ఈ యొక్క జ్ఞానమును మనలోనే భద్రం చేసుకోకుండా, ఈ యొక్క వాక్యమును, ఈ యొక్క పరిశుద్ధ లేఖనములను ఉన్న ప్రతి మాటను ఒక మనిషిని మార్చి వాని మనస్సును బద్దలు కొట్టి వాని మనసును పరిశుద్ధంగా చేసే ఈ యొక్క మాటలను ప్రకటించండి, అందరికీ వెదజల్లండి, అందరికీ తీసుకొని పోండి, అందరికీ తెలియజేయండి. దేవునికే మహిమ, ఘనత, స్తుతులు అర్పింపబడాలి, అర్పించాలి. మన జీవితంలో దేవుని ఆరాధిస్తూ భక్తితో, వినయముతో, విధేయతతో దేవునిని మనము కొనియాడాలి. అదే మనము ఆయనకు చేయవలసినటువంటి తగిన పని, ఆయనకు మనము తీర్చవలసినటువంటి రుణము అదే. కాబట్టి ఆలోచించండి, దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు, ఆయనే అద్వితీయుడు, ఆయనే మనకు ఆధారము. కాబట్టి తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాము. దేవుని యందు భయభక్తులతో ఆయన వాక్యమును చదువుటయందు, వినుటయందును విసుకక, మాట్లాడుటయందును విసుకక, ఇతరులకు ప్రకటించుటయందు విసుకక, పరిశుద్ధాత్మ సహాయముతో పరిశుద్ధముగా బ్రతుకుతూ అనేకులకు మాదిరికరంగా మనం ఉండాలి. తలలు ఉంచి మన తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున మా కన్న తండ్రి, ఈ యొక్క సమయంలో మీరు చేసినటువంటి అద్భుతములు, మీరు నేర్పించినటువంటి అనేక పాఠములలో నుంచి కొన్ని సంగతులు మేము తెలుసుకొని ఉన్నాము తండ్రి. మా యొక్క జీవితాల్లో మేమెప్పుడూ మిమ్మల్ని ఘనపరిచేవారిగా, మిమ్మల్ని మహిమపరిచేవారిగా మేము ఉండాలి. మా జీవితంలో మేము వినయము, విధేయత కలిగి మమ్మల్ని మేము తగ్గించుకొని అపొస్తలుడైన పౌలు గారు ఎలాగైతే క్రీస్తుని మాదిరిగా తీసుకున్నాడో, మేము కూడా మీ అపొస్తలులైన వారిని మాదిరిగా తీసుకొని, తర్వాత యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకొని మా జీవితంలో పరిశుద్ధతకు స్థానమిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ అనేక జనములకు మాదిరికరంగా బ్రతుకుతూ మా జీవితం ద్వారా వారికి మీ యొక్క ప్రేమను వెదజల్లుతూ మేము బ్రతకడానికి సహాయం చేయమని, మా అందరికీ మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తునామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ధన్యవాదములు. అందరికీ మరి క్రీస్తునామములో అభినందనలను నేను తెలియజేసుకుంటున్నాను. ఐ రియలీ అప్రిషియేట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు బీ పార్ట్ ఆఫ్ ద రీడ్ ద బైబిల్ ఇన్ దిస్ ఇయర్. బైబిల్ని ఎలాగైనా ఈ యొక్క సంవత్సరంలో చదవాలి అన్న ఆశ కలిగి ఉన్న మీ అందరినీ నేను క్రీస్తునామములో అభినందిస్తున్నాను. అలాగే కొనసాగించండి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క ఆరోగ్యమును బట్టి, సంతోషమును బట్టి, జీవితాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అనేకులకు మరి యొక్క వాక్యమును ప్రకటించాలి, మనము ముందుగా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇంకా డిజైర్ ఆఫ్ గాడ్ని, ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, మీ స్నేహితులను
మీ స్నేహితులకు దీనిని పంపించండి. వారు కూడా దేవుని వాక్యమును ప్రతిరోజు చదువుకొనుచు దేవునిలో భక్తిని విశ్వాసమును బలపరచుకోవడానికి సహకారులుగా మీరుండాలని నేను కోరుచున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ టాక్ టు మీ అండ్ యూ కెన్ మెసేజ్ మీ టు ద నెంబర్ విచ్ ఐ హ్యావ్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆర్ ఇన్ ద స్క్రీన్. మే గాడ్ బ్లెస్ యూ అండ్ మీ అండ్ అవర్ కంట్రీ అండ్ అవర్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. లెట్ గాడ్ పీస్ బి అపాన్ అస్. లెట్ అస్ బీ బ్లెస్డ్ బై గాడ్ విత్ హిస్ హెవెన్లీ బ్లెస్సింగ్స్. లెట్ అస్ ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్ అండ్ లీడ్ అవర్ లైఫ్ ఇన్ ఏ హోలీ పాత్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బ్లెస్డ్ డే. బాయ్ బాయ్.